NTR కథానాయకుడు రిలీజ్ అయి మంచి టాక్ ను స్వంతం చేసుకున్నది. అయితే సినిమాలో అద్భుతం అనిపించే సీన్స్ మరి ఎక్కువగా లేవని చెప్పాలి అంటున్నారు విశ్లేషకులు. అందుకే ప్రేక్షకుడికి ఏదో తెలియని అసంతృప్తి కనిపిస్తోందిట. కానీ ప్రేక్షకులు మాత్రం కనెక్ట్ అయిన సీన్ ఒకటే, మాయాబజార్ సినిమా కోసం శ్రీకృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేసుకుంటారు కేవీ రెడ్డి. కానీ ఇది నాగిరెడ్డి చక్రపాణికి నచ్చదు. ఆ సమయంలో మేకప్ వేసుకుని వస్తున్న ఎన్టీఆర్ ని చూసి నాగిరెడ్డి చక్రపాణి ఆశ్చర్యపోతారు. దేవుడంటే కృష్ణుడంటే అచ్చు ఇలాగే ఉంటాడు అనుకుని మాయాబజార్ మొదలు పెడతారు. సూపర్ హిట్ కొడతారు. చెప్పుకుంటూ పోతే ఇది మామూలు సీనే, కానీ ఆ సీన్కు ముందు ఎస్టాబ్లిష్మెంట్స్, పనివాళ్లు కొబ్బరికాయలు కొట్టడం, పైనుంచి రంగులు పడటం, ఆ తర్వాత నాగిరెడ్డి దండం పెట్టడం, ఇలా అన్ని ఈ సీన్స్ ని ఇంటెన్సిటీ పెంచుతాయి. దీనికి తోడు కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సీట్లో కూర్చున్న ప్రేక్షకుడి నరాలు ఉప్పొంగుతాయి. ఇదిగో ఇలాంటి సీన్లే ఆడియన్స్ కోరుకుంటారు. ఇలాంటి సీన్స్ ఫస్ట్ హాఫ్లో రెండు, సెకండ్ హాఫ్లో రెండో మూడో వచ్చి ఉంటే ఎన్టీఆర్ బయోపిక్ మరో రేంజ్లో ఉండేది. చివరకు పార్టీ పెట్టాలనుకున్న నిర్ణయంతో ఎన్టీఆర్ పడిన సంఘర్షణను చూపించారు, కానీ ఆ ఎమోషన్లో ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేయలేకపోయారట. సో ఎన్టీఆర్ కథానాయకుడులో ఆ సీన్స్ రెండు మూడు ఇంకొంచెం పడుంటే సినిమా ఎక్కడో ఉండేది అంటున్నారు సినీ పండితులు.